एसीटी हेल्थलाइन कार्यक्रम को स्वागत नैन डॉक्टर जी बुच्चिराजु प्रोफेसर एंड हेड डिपार्टमेंट ऑफ न्यूरोलॉजी आंध्र मेडिकल कॉलेज किंग जॉर्ज हॉस्पिटल विशाखपट्नम డాక్టర్ గారు మెదడు నరాలపై కరోనా వైరస్ ప్రభావం గురించి తెలియజేస్తారా మామూలుగా కరోనా వ్యాధి మీ అందరికీ తెలిసిన లక్షణాలు ఎక్కువగా జ్వరము ఒళ్ళు నొప్పులు రొంప దగ్గు వీటితో ఎక్కువగా ప్రెజెంట్ అవుతాయి బట్ కామన్ గా 30-40% వాళ్ళకి అనోస్మియా అంటే వాసన తెలియలేకపోవడం ఎగూసియా అంటే టేస్ట్ లేకపోవడం కొడొక చాలా అధ్యయనాల్లో 25-30% వాళ్ళకి ఉండే అవకాశం ఉంది అలాగే అదర్ నరాలకు సంబంధించి మెదడుకు గాని అంటే సెంట్రల్ నర్వస్ సిస్టం గాని పెరిఫెరల్ నర్వస్ సిస్టం అంటే తక్కిన నరాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది మెదడులో చాలా మందికి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది బికాజ్ మీ అందరికీ తెలుసు ఈ కరోనా వైరస్ వల్ల ఈ బ్లడ్ వెజల్స్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యి హార్ట్ అటాక్స్ బ్రెయిన్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే కొంతమందికి ఇమ్యూనలాజికల్ రియాక్షన్ వల్ల పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం జీబి సిండ్రోమ్ అలాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే చాలామంది ఈ లంగ్స్ ఎఫెక్ట్ అవడం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువై హైపాక్సిక్ ఇంజురీ బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది దాంతో ఫిట్స్ కానీ పక్షవాతం లాగా కానీ లేకపోతే కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది అలాగే కొంతమందికి ఇమ్యూనలాజికల్గా మెదడు మీద కూడా ప్రభావం చూపెట్టగలదు ఇంకొక విషయం ఏంటంటే ఈవెన్ దో కరోనా వైరస్ మీ అందరికీ తెలుసు ఏస్ ఇన్హిబిటర్ అంటే ఈ రిసెప్టార్ ద్వారా మన శరీరంలోకి వ్యాపిస్తుంది అది యూజువల్గా లంగ్స్ ద్వారా ఎఫెక్ట్ అవుద్ది ఈవెన్ మెదడుకి నరాలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అది ఎలాగంటే ఒక్కొక్కసారి ఈ మనకి की కరోనా వైరస్ ఈ ముక్కు నాసోఫరింగ్స్ ద్వారా లోప మన మెదడు యొక్క నరాలకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ నరాలు మెదడులో ఈ ఆల్ఫాక్టరీ నర్వ్ అంటాం మొదటి క్రేనియం నర్వ్ కి దానికి బోన్ ఎక్స్పో ఉండదు కాబట్టి అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం దాంతో మెదడు ఎఫెక్ట్ అవ్వచ్చు అలాగే ఈ ఏస్ రిసెప్టార్ బ్లడ్ వెజల్స్ మీద కూడా ఏస్ రిసెప్టార్స్ ఉంటాయి ఆ వెజల్స్ ఈ వైరస్ మన బాడీలో ప్రవేశించాక రక్తం ద్వారా ఈ ఏస్ రిసెప్టార్స్ ఈ బ్లడ్ సప్లై కూడా ఎఫెక్ట్ అయ్యి మెదడు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎఫెక్ట్ అవ్వచ్చు అలాగే ఇమ్యూనలాజికల్ మేనిఫెస్టేషన్ వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ కానీ ఎఫెక్ట్ అయ్యి వివిధ రూపాలు లైక్ పక్షవాతం కానీ ఒక కాళ్ళు చేయి కానీ రెండు కాళ్ళు చేయి ఎఫెక్ట్ అవ్వడం ఫిట్స్ రావడం ఆ వివిధ రూపాల్లో ఈ నర్వస్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అంచేత ఈ దీని కరోనా వైరస్ని ప్రివెంట్ చేయడం ఉత్తమం మీకు అందరికీ తెలిసిన ఇదే ఎస్ఎంఎస్ లైక్ మాస్కింగ్ సోషల్ డిస్టెన్సింగ్ ఆర్ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అండ్ రెగ్యులర్గా హ్యాండ్ శానిటైజేషన్ సో దట్ వీ కెన్ అండ్ ప్రస్తుతం మనం వ్యాక్సిన్ అందరూ వ్యాక్సిన్ చేయించుకోవచ్చు దానివల్ల నష్టం ఏమీ లేదు ఏ జబ్బులు ఉన్నా జబ్బు ఏ మందులు వాడుతున్నా కూడా చాలా మటుకు అందరికీ 99% అందరూ పాపులేషన్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం వ్యాక్సిన్ చేయించుకోవచ్చు డాక్టర్ గారు కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో థర్డ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉంటుందన్నది మనం చెప్పడం కష్టం ఇది అంటే మన బాడీ అంటే హర్డ్ ఇమ్యూనిటీ అంటే మనం పబ్లిక్ జనరల్ పాపులేషన్లో ఇమ్యూనిటీ అంటే వ్యాక్సిన్ వల్ల అయితే ఏంటి లేకపోతే అసిమ్టమాటిక్గా ఎఫెక్ట్ అయితే ఏంటి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చిన బట్టి ఉంటుంది అది అలాగే వైరస్ మ్యుటేషన్ అంటే వైరస్ రూపాంతరం కూడా చెందుతుంది అది సివియర్గా అవుతుందా లేదా మైల్డ్గా అవుతుందని చెప్పడం కష్టం బట్ మనం అందరూ ప్రిపేర్ అయ్యి ఉండాలి అండ్ థర్డ్ వేవ్ సివియర్గా ఎఫెక్ట్ అవ్వకుండా బోత్ ప్రజలు ప్రభుత్వం కూడా దాని యొక్క దానికి కావలసిన ఇవన్నీ తీసుకోవాలి సో ప్రజలుగా మనం చేయవలసినవి ఏంటంటే ఈ కరోనా ఎఫెక్ట్ పోయినంత వరకు
ఇందాక చెప్పినట్టుగా ప్రికాషన్స్ తీసుకోవాలి. మరి ఈ థర్డ్ వేవ్ వల్ల మనకి ఎవరికైనా వ్యాధులు ఉండొచ్చు, లైక్ షుగర్ కానీ బీపీ కానీ, అదర్వైజ్ న్యూరలాజికల్గా ఏమైనా పక్షవాతం కానీ, కొన్ని డీమైలినేటింగ్ డిజీజ్, మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ, ఫిట్స్ కానీ. సో వీళ్ళందరూ కూడా సేమ్ ప్రికాషన్స్, కాకపోతే ఈ వ్యాధి లక్షణం వీళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఎఫెక్ట్ వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ అది కొద్దిగా వీక్గా ఉంటుంది, కాబట్టి కొంతమంది ఇమ్యూన్ మీడియేటెడ్ మెడిసిన్స్ కూడా వాడుతుంటారు. అంచేత వీళ్ళలో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంచేత ఏంటంటే వీళ్ళు ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ ఎస్ఎంఎస్ లైక్ సోషల్ అండ్ ఫిజికల్ డిస్టెన్సింగ్, అలాగే మాస్క్ రెగ్యులర్గా వాడడం, జనరల్ పబ్లిక్ గ్యాదరింగ్స్ లైక్ ఫంక్షన్స్కి వాటికి వెళ్లకుండా అవాయిడ్ చేస్తే మంచిది. ఎస్పెషలీ ఈ వేరే తీవ్రమైన వ్యాధులు ఉన్నవాళ్ళు, మెదడుకు సంబంధించిన వ్యాధులు కానీ లేకపోతే నరాలకు సంబంధించిన వ్యాధులు కానీ ఉన్నవాళ్ళు, ప్లస్ మందులు వేరే విధమైన మందులు వాడుతున్న వాళ్ళు కూడా కొంత ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఎంతైనా అవసరం. డాక్టర్ గారు, పక్షవాతం లక్షణాలు, చికిత్సా విధానం గురించి తెలియజేస్తారా? ఇప్పుడు పక్షవాతం కానీ బ్రెయిన్ స్ట్రోక్, జనరల్గా బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ అటాక్ లాగే, హార్ట్ అటాక్ బ్రెయిన్కి వస్తే దాని బ్రెయిన్ అటాక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. బ్రెయిన్ స్ట్రోక్కి కారణాలు రెండు రకాలు. అంటే యూజువల్గా స్ట్రోక్ అన్నది రక్తనాళం వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల స్ట్రోక్ వస్తుంది, ఆర్ బ్రెయిన్ అటాక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి రక్తనాళం బంద్ అయ్యి బ్రెయిన్ పక్షవాతం రావచ్చు, లైక్ బ్రెయిన్ ఇన్ఫాక్షన్ రావచ్చు, అలాగే రక్తనాళం చిట్లి బ్రెయిన్ హెమరేజ్ రావచ్చు. వీటికి ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఒకటి అన్మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అన్మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే జెనెటిక్స్ కానీ, యూజువల్గా ఇవన్నీ వయసుతో వచ్చేవి, ఇవన్నీ మార్పులు జరగవు. సో మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిని మనం ముందుగా గ్రహించి వాటిని ట్రీట్మెంట్ చేసుకుంటే ఈవెన్ స్ట్రోక్ను కూడా ముందే ప్రివెంట్ చేయొచ్చు, లేకపోతే వచ్చిన స్ట్రోక్ మైల్డ్గా ఉండేటట్టు చూడొచ్చు. ఈ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ, షుగర్ వ్యాధి, డయాబెటీస్, అలాగే ఊబకాయం, ఒబిసిటీ, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నిటినీ ఈ లైఫ్ స్టైల్ లైక్ వెయిట్ అది పెరగకుండా అండ్ డైట్, ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల మనం ప్రాపర్గా ఈ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ట్రీట్మెంట్ చేయించడం వల్ల మొదటగానే మనం స్ట్రోక్ ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, ఈ బ్రెయిన్ అటాక్ వచ్చిన వాళ్ళకి చాలామందికి, మన జనరల్ స్టాటిస్టిక్స్ చూస్తే 1/3 to 1/4 వచ్చిన మొదట్లోనే చనిపోయే అవకాశం ఉంది. మొదటి నెలలో ఒక 1/3 సివియర్ డిజబిలిటీతో ఉండే అవకాశం ఉంది. ఓన్లీ 30 to 40% వితౌట్ ఎనీ డెఫిసిట్స్ ఆర్ మైనర్ డెఫిసిట్స్తో రికవర్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల మొదటగానే మనం ప్రివెంట్ చేయడం, ఈ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకొని వాటిని ట్రీట్ చేసుకుంటే మొదటగానే మనం స్ట్రోక్ ప్రివెంట్ చేయొచ్చు. ఒకసారి స్ట్రోక్ యొక్క లక్షణాలు ఏంటంటే, మామూలుగా మెదడులో ఏ పార్ట్లో ఈ రక్తనాళం బంద్ అయిందో, రక్తనాళం హెమరేజ్ అయిందో వాటి బట్టి లక్షణాలు ఉంటాయి. కొంతమందికి ఎక్కువగా ఒక కాలు చేయ వీక్నెస్ రావచ్చు, ఒక కాలు చేయి తిమ్మిరితో రావచ్చు, లేకపోతే మాట తేడా రావచ్చు, మూతి వంక రావచ్చు, చూపులో తేడా రావచ్చు, కొంతమంది కళ్ళు తిరిగే దాంతో ప్రెజెంట్ అవ్వచ్చు, కొంతమందికి తెలివి లేకుండా రావచ్చు, తీవ్రమైన తలనొప్పి తెలివి లేకుండా కూడా రావచ్చు. సో లక్షణాలు డిపెండింగ్ ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, ఏ మెదడులో ఏ భాగం యొక్క ఎఫెక్ట్ అవుద్దో వాటి బట్టి ఈ లక్షణాలు ఉంటాయి. సో ఎక్కువగా మనం కామన్గా ఈ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా ఒక కాలు చేయి తిమ్మిరి కానీ, మాటలో తేడా రావడం కానీ, కళ్ళు తిరగడంతో కానీ, చూపులో మార్పు రావడం వల్ల, సడన్గా రావడం వల్ల, ఎస్పెషలీ ఇన్ ఆఫ్టర్ 40 ఇయర్స్ ఎక్కువగా వస్తుంది. ఆర్ కొంతమంది గుండె జబ్బు ఉన్న వాళ్ళకు కూడా ఆ గుండెలో ఏమైనా చిన్న థ్రాంబస్ ఫార్మ్ అయ్యి అది బ్రెయిన్కి వెళ్ళడం వల్ల కార్డియో ఎంబాలిక్ స్ట్రోక్స్ కూడా వస్తాయి. సో ఎక్కువగా ఈ స్ట్రోక్స్ అన్నది 100లో 85% ఇస్కిమిక్ స్ట్రోక్, అంటే రక్తనాళం బంద్ అవడం వల్ల వస్తాయి. ఒక 15% హెమరేజ్ వల్ల వస్తాయి. ఈ హెమరేజ్ ఫస్ట్గా స్ట్రోక్తో ఎవరైనా ఎమర్జెన్సీలో వస్తే ఫస్ట్ డాక్టర్గా ఏంటంటే ఐడెంటిఫై చేయాలి. అర్లీగా ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్, దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ దానికి థ్రాంబోలైటిక్ థెరపీ అని ఉంది, అది వితిన్ 4.5 అవర్స్ ఈ పక్షవాతం కానీ ఈ లక్షణాలు ఏమైనా వచ్చిన 4.5 గంటల్లో సరైన హాస్పిటల్కి వెళ్తే
అది ఐడెంటిఫై చేసి సిటీ స్కాన్ చేస్తాం జనరల్ గా అది హెమరేజ్ ఇస్కీమియా లేదా వేరే స్ట్రోక్ మిమిక్స్ అంటాం కొన్ని లక్షణాలు స్ట్రోక్ లా ఉంటే సో ఐడెంటిఫికేషన్ డయాగ్నోసిస్ కి సిటీ స్కాన్ చేసి అది హెమరేజిక్ స్ట్రోక్ ఇస్కీమిక్ స్ట్రోక్ నిర్ధారించి దాని తర్వాత థ్రాంబోలైటిక్ ఇస్కీమిక్ స్ట్రోక్ అయితే విత్ ఇన్ 4 అండ్ హాఫ్ అవర్స్ లో నిష్ణాతులైన న్యూరాలజిస్టులు కానీ దాని ట్రైన్ అయిన డాక్టర్లు ఫిజిషియన్స్ కానీ ఉంటే ఆ సెంటర్లో ఉంటే థ్రాంబోలైటిక్ థెరపీ అనే ఇంజెక్షన్ ఇస్తే ఎక్కువ మందికి శాతం రికవర్ అయ్యే అవకాశం ఉంది అలాగే మార్టల్ అంటే మార్బిడిటీ అండ్ డిజబిలిటీ తగ్గించడానికి కూడా అవకాశం ఉంది సో పేషెంట్ వచ్చిన అర్లీగా ఐడెంటిఫై చేయడం అర్లీగా హాస్పిటల్కి వెళ్తే ఇది ఫర్దర్గా డిజీజ్ సివియరిటీ లేకుండా చూడడానికి అవకాశం ఉంది అలాగే ఇప్పుడు కొత్తగా లాస్ట్ 5 to 6 ఇయర్స్లో ఎండోవాస్కులర్ థెరపీ అని లైక్ మనం హార్ట్కి చూస్తాం బ్రెయిన్ స్టంటింగ్ బ్రెయిన్కి సో హార్ట్ స్టంటింగ్ అవి అలాగే మెదడుకు కూడా ఎండోవాస్కులర్ థెరపీ అని అంటే స్టెంట్లో మనం ఈ కెథిటర్స్ బ్రెయిన్ రక్తనాళాలకు వెళ్ళి ఎక్కడ బ్లడ్ క్లాట్ అయిందో ఆ క్లాట్ రిమూవ్ చేసి క్లాట్ రిట్రీవల్ సిస్టమ్స్ ఉంటాయి అవి కొద్ది ఖరీదుగా ఉంటాయి కొద్ది స్పెషలైజ్ సెంటర్స్లో అవి కూడా చేస్తున్నారు అవి కూడా విత్ ఇన్ 6 అవర్స్లో చేయొచ్చు కొంతమందిలో ఫ్యూ శాతంలో 6 నుంచి 24 గంటల్లో చేయొచ్చు సో స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు కొత్తగా ఉన్నాయి సో అంచేత బ్రెయిన్ స్ట్రోక్ను అర్లీగా ఐడెంటిఫై చేసి అర్లీగా కన్సర్న్డ్ హాస్పిటల్ ఎస్పెషలీ స్ట్రోక్ యూనిట్ ఉన్న హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్లు ఉన్న హాస్పిటల్కి వెళ్తే ఈ థ్రాంబోలైటిక్ థెరపీ ఎండోవాస్కులర్ థెరపీ వల్ల మనం ఈ మార్టాలిటీ మార్బిడిటీ సిగ్నిఫికెంట్గా రిడ్యూస్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇది వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఈ పక్షవాతం అనేది వచ్చిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం ఎల్డర్లీ పీపుల్కి వస్తుంది ఫ్యామిలీలో అది దట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ బర్డెన్ కొద్దిగా అర్లీగా వస్తే ఈవెన్ మనం పని చేయడానికి కూడా పని ఫిజికల్ డిజేబిలిటీ వల్ల పనికి కూడా వెళ్ళలేకపోవచ్చు సో అది ఫ్యామిలీ ఇన్కమ్ మీద కూడా ఎఫెక్ట్ ఇస్తాయి సో అర్లీగా ఐడెంటిఫై చేయడం అర్లీగా ట్రీట్ చేయడం అలాగే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ షుగరు కంట్రోల్ చేసుకోవడం స్మోకింగ్ అవాయిడ్ చేయడం ఆల్కహాల్ అవాయిడ్ చేయడం వల్ల ఇవి రాకుండా ముందు ఫస్ట్ స్ట్రోకే రాకుండా ఆర్ సెకండరీ ప్రివెన్షన్ వచ్చినా కూడా మళ్ళీ రాకుండా ఈ పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఇది ప్రివెంట్ చేయగలం అలాగే స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ ఉన్నాయి అలాగే గుండె జబ్బు ఏమైనా ఉంటే దాన్ని ట్రీట్ చేసుకుంటే మళ్ళీ రాకుండా డిజబిలిటీ అండ్ మార్టాలిటీ మార్బిడిటీ తగ్గించే అవకాశం ఉంది డాక్టర్ గారు మూర్ఛ వ్యాధి లక్షణాలు అపోహలు చికిత్సా విధానం గురించి వివరిస్తారా మూర్ఛ వ్యాధి అన్నది ముందుగా మనం చెప్పవలసింది ఏంటంటే ఫిట్స్ కానీ కన్వల్షన్స్ అంటాం ఫిట్స్ అంటాము అలాగే ఎపిలెప్సీ అంటాం సైంటిఫిక్ టర్మ్లో ఇవన్నీ అంటే మెదడు యొక్క ఎపిలెప్సీ అన్నది మెదడు యొక్క వ్యాధి ఇది ఏంటంటే మెదడులో మనకి కోట్ల కొద్ది కణాలు ఉంటాయి బిలియన్స్ ఆఫ్ నరాల న్యూరాన్స్ ఉంటాయి ఏ న్యూరాన్లైనా ఎలక్ట్రికల్ ఇన్స్టెబిలిటీ వస్తే అంటే న్యూరాన్ మెమ్రెయిన్ స్టెబిలిటీ ఇన్స్టెబిలిటీ వస్తే అంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయినా ఇన్హిబిటరీ ఇంపల్స్ తగ్గిన ఈ ఫిట్స్ లక్షణం వచ్చే అవకాశం ఉంది ఈ ఫిట్స్ అన్నది అనేక రకాల ఫిట్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ మెదడులో ఏ కణాల్లోంచిది ఈ ఫిట్ స్టార్ట్ అవుతాయి వాటి బట్టి ఉంటాయి సో ఈ ఫిట్స్ అన్నది మేము జనరల్గా ఏంటంటే జనరలైజ్డ్ ఫిట్స్ అంటాం ఫోకల్ ఫిట్స్ అంటాం జనరలైజ్డ్ ఫిట్స్ అన్నం ఏంటంటే బాడీలో పేషెంట్ తెలివి తప్పిపోతారు సడన్గా రెండు కాళ్ళు చేతులు కొట్టుకోవడం నోట్లో చొంగ రావడం ఒక్కోసారి యూరిన్ బట్టలు పాస్ అయిపోవడం ఒక నిమిషం 2 నిమిషాల్లో యూజువల్గా అది ఆగిపోద్ది అది ఏ టైంలోనే రావచ్చు సో అది వచ్చిన వాళ్ళకి మొదటగా మనం చేయవలసిన ప్రథమ చికిత్స ఏమిటంటే పేషెంట్ పక్కన పడుకోబెట్టడం సో దట్ చొంగ ఏమైనా వస్తే నోట్లోంచి బయటికి వచ్చేటట్టు అండ్ డెంచర్స్ పళ్ళు కానీ ఆర్టిఫిషియల్ టీత్ ఉంటే అవి రిమూవ్ చేయడం అలాగే దెబ్బలు తాగకుండా చూసుకోవడం చుట్టూ ఏమైనా పదునైన వస్తువులు ఉన్నా ఏమైనా ఉంటే అవాయిడ్ చేయడం సో దెబ్బ తగ్గి ఎందుకంటే యూజువల్గా ఫిట్స్ అన్నవి చాలా వాటిలో 1 నిమిషం 2 నిమిషాల్లో ఫిట్స్ ఆగిపోతాయి తాను మటుకు అది బట్ ఒకేషనల్గా బట్ తెలివి రావడానికి కొంత టైం పట్టవచ్చు ఇది జనరలైజ్డ్ ఫిట్స్ అలాగే ఫోకల్ ఫిట్స్ ఉంటాయి మెదడులో ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ నుంచి వచ్చేవి సో అవి జనరల్గా ఒక కాలు చేయ కొట్టుకోవడం ఒకే పేషెంట్ తెలివి లేకపోతే తెలివి ఉండొచ్చు ఫోకల్ ఫిట్స్ అంటాం ఒక కాలు చేయి కొట్టుకోవడం కానీ ఒక కాలు చేయి తిమ్మిరెక్కడం కానీ అది ఒక ఫ్యూ మినిట్స్ ఉండి పోవచ్చు అలాగే కొన్ని ఆప్షన్స్ ఫిట్స్ అంటాం సడన్గా చిన్నపిల్లల్లో ఎస్పెషలీ చిన్నపిల్లల్లో ఈ ఆప్షన్స్ ఫిట్స్ అని వస్తాయి పేషెంట్ జస్ట్ నిలబడిపోయి అలా నిలబడిపోయి కళ్ళు
మామూలు కొట్టుకొని అలా మాట అదే ఆగిపోయి ఒక ఫ్యూ సెకండ్స్ కానీ ఫ్యూ మినిట్స్ ఉండి మళ్ళీ రికవర్ అయిపోతారు. వీళ్ళందరూ కొంతమంది లర్నింగ్ అంటే చదువులో సరిగ్గా లేక ప్రజెంట్ అవ్వచ్చు. సో ఈ ఆప్షన్స్ ఫిట్స్ అంటాం. అలాగే కొంతమంది జర్క్స్ వస్తాయి, సింపుల్ ఇలా జర్క్లా వస్తాయి, ఈ జర్క్స్లాగా ఫిట్స్. సో ఫిట్స్ అనే అనేక రకాలు ఉంటాయి. బట్ మనం ముందు ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ఐడెంటిఫై చేసి అవసరమైన వాళ్ళకి ఈజీ బ్రెయిన్ గ్రాఫ్ అంటాం, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్, హార్ట్కి చేసినట్టు ఈసీజీ లాగా బ్రెయిన్కి అందులో ఫిట్స్ లక్షణాలు ఉన్నాయో లేవో చూడొచ్చు. అలాగే కారణం కనుక్కోవడానికి సీటీ కానీ ఎంఆర్ఐ చేయించి. సో ప్రస్తుతం మనకి అనేక రకాల మందులు, అనేక రకాల కొన్ని మందులు కరెక్ట్గా కరెక్ట్ టైంకి వాడితే చాలా మటుకు నయం చేయొచ్చు. కాకపోతే మందులు కరెక్ట్గా వాడాలి అని మిస్ అవ్వకుండా రోజు క్రమం తప్పకుండా వాడాలి మందులు. చాలా మందులు 60-70% మందికి 2-3 సంవత్సరాల మందులు కరెక్ట్గా వాడితే తగ్గిపోవచ్చు. ఓన్లీ 5-10-20% వాళ్ళకి అన్కంట్రోల్డ్ ఫిట్స్ ఉండొచ్చు, వాళ్ళకి వేరే కారణాల వలన అయితే అవ్వచ్చు. వాళ్ళను కూడా ఇప్పుడు కొత్త రకాల మెడిసిన్స్ వచ్చాయి, అలాగే కొంతమందికి ఎపిలెప్సీ సర్జరీ చేయొచ్చు. సో ఇది ఫిట్స్ అన్నది మెదడు యొక్క వ్యాధి, ఇదేమి మానసిక వ్యాధి కానీ కాదు, ఇదేమి సైకియాట్రీ కానీ ఏదో దియ్యం పట్టింది అది కాదు. ఇదేంటి మెదడులో ఎలక్ట్రికల్ కరెంట్ ఎక్కువ రావడం వల్ల వచ్చే వ్యాధి. ఇది చాలా మందిలో ట్రీట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. డాక్టర్ గారు, మతిమరుపు వ్యాధి లక్షణాలు చికిత్స గురించి తెలియజేస్తారా? మెమరీ లాస్ అంటాం చాలా మందికి, ఎస్పెషల్లీ పెద్ద వయసులో కానీ మన జ్ఞాపకశక్తి అంటే మర్చిపోతున్నాం అని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అది వయసుతో వచ్చిన వ్యాధి ఇది ఎక్కువగా. ఈ మెమరీ లాస్ని డిమెన్షియా అంటాం. డిమెన్షియా కానీ చిత్త వైఫల్యం అంటే మన లాస్ ఆఫ్ మెమరీ. ఈ చిత్త వైఫల్యం అన్నది చాలా అంటే నాట్ ఓన్లీ మెమరీ లాస్, వాళ్ళకి దారులు మర్చిపోవడం, లేకపోతే చేసే పని కార్యక్రమం అంటే ఎగ్జిక్యూటివ్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఇప్పుడు వంట చేస్తున్నాం స్టెప్స్ ఆఫ్ అది మర్చిపోవడం, అది తప్పులు చేయడం, క్యాలిక్యులేషన్ అంటే లెక్కలు చేయడంలో తప్పు చేయడం, అలాగే మనం చేసే దినచర్య, రోజు చేసే దినచర్యలో చేసేవి చేయలేకపోవడం, అలాగే మనం చేసే పనులు మనం నేర్చుకున్న పాత పనులన్నీ సరి చేయలేకపోవడం, మర్చిపోవడం, అలాగే రోడ్డు దారులు మర్చిపోవడం, ఇవి అనేక రకాలుగా ప్రజెంట్ అవ్వచ్చు. బట్ ఇది అంతా కూడా డిమెన్షియా మెమరీ మెయిన్ ఫీచర్ వీటిలో మెమరీ లాస్. ఇందులో కూడా అనేక కారణాలు ఉంటాయి. అందులో ప్రథమ కారణం పెద్ద వయసులో అంటే 65 తర్వాత వచ్చే కారణం, మెయిన్ కారణం ఆల్జీమర్స్ డిమెన్షియా. ఇప్పుడు మనకు తెలుసు ఇప్పుడు లైఫ్ స్పాన్ జనరల్గా పాపులేషన్లో లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంది. చాలామంది ఇప్పుడు 60-70 దాటి బతుకుతున్నారు. సో 70 తర్వాత ఇది ఆల్జీమర్స్ డిమెన్షియా అన్నది 5-10 అంటే 100 నుంచి 10 మందికి వచ్చే చిత్త వైఫల్యం వచ్చే అవకాశం ఉంది. సో ఇది మన ఫ్యామిలీ మీద కానీ సొసైటీ మీద కానీ చాలా భారం పడుతుంది. బికాస్ వీటి చాలా వాటిలోకి ట్రీట్మెంట్ చాలా తక్కువ ఉంది. మోస్ట్లీ దే నీడ్ హెల్ప్ అండ్ చాలా స్లోగా ఇది అంటే మనకి చాలామంది ఏమనుకుంటారు ఇది ఏదో వయసుతో వచ్చింది, వయసు వల్ల మర్చిపోతున్నారని కాదు. సో ఇలాగ ఏమైనా మెమరీ లాస్ అలాగేమైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి. ఈ డిమెన్షియాలో కూడా కొన్ని ట్రీటబుల్ డిమెన్షియాస్ ఉంటాయి. ఆ ట్రీటబుల్ డిమెన్షియాస్ అంటే ఇందాక చెప్పినట్టు పక్షవాతాలు మల్టిపుల్ టైమ్స్ కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో పక్షవాతం రావడం వల్ల కూడా మెమరీ ఈ డిమెన్షియా కానీ చిత్త వైఫల్యం వచ్చే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి బ్రెయిన్ కొన్ని రకాల ట్యూమర్స్ అన్ని వచ్చే అవకాశం ఉంది. వేరే వ్యాధులు లైక్ ఇన్ఫెక్షన్స్, టీబీ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే అవకాశం ఉంది. అలాగే నాన్ ఇన్ఫెక్షస్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ అంటే బ్రెయిన్లో కొన్ని రకాలు ఇన్ఫ్లమేటరీ ఇమ్యూనలాజికల్ డిజీజ్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇది డీజెనరేటివ్ డిమెన్షియా లేకపోతే ట్రీటబుల్ డిమెన్షియా. అలాగే వైటమిన్స్, ఆల్కహాల్ వీటి వల్ల కూడా వైటమిన్స్ లోపం వల్ల కానీ లేకపోతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల మెదడు మీద ఎఫెక్ట్ వల్ల కూడా ఈ డిమెన్షియా వచ్చే అవకాశం ఉంది. సో ట్రీటబుల్గా ఆ డీజెనరేటివ్ డిమెన్షియాను ఐడెంటిఫై చేసి దాన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ చేస్తే చాలా మందిలో ఈ డిమెన్షియాను కూడా
ఇంక్రీజ్ చేయకుండా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఆల్జీమస్ డిమెన్షియా అన్నది ఇప్పుడు ఎక్కువగా మనం ఎల్డర్లీ పాపులేషన్లో చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ యూరప్ అమెరికా వాటిలో బికాజ్ వాళ్ళు ఎక్కువ 70-80 వేల కంటే ఎక్కువ బతుకున్నారు. బట్ మనకి ఇండియాలో కూడా ఈవెన్ దో వీ సే యంగర్ పాపులేషన్ బట్ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ వ్యాధి నెక్స్ట్ 2-3 డికేడ్స్లో ఎక్కువ ప్రబలయ్యే అవకాశం ఉంది. బికాజ్ బ్రెయిన్ వయసుతో బ్రెయిన్లో న్యూరాన్స్ ఫెయిల్ అయిపోయి ఇది వ్యాధి వస్తుంది. ఇది చెప్పిందాక చెప్పినట్టుగా ఒకటి మర్చిపోవడం, కామన్గా చేసేవి కలగడు ఎక్కడ పెట్టాం, తాళం ఎక్కడ పెట్టాం, లేకపోతే ఎప్పుడు చేసేవి మర్చిపోవడం, దినచర్యలో పనులు చేయడం మర్చిపోవడం, రూట్లు మర్చిపోవడం, అలాగే ఐడెంటిఫై చేయలేకపోవడం. అంటే ఎవరు రోజు చూసేవాళ్ళకంటే కొద్ది దూరం చూసిన వాళ్ళ ఫేసులు ఐడెంటిఫై చేయలేకపోవడం, వాళ్ళ పేర్లు మర్చిపోవడం, అలాగే మనం రోజు చేసే లైక్ క్యాలిక్యులేషన్స్ లెక్కల్లో లెక్కలు చేయలేకపోవడం, అలాగే ఎగ్జిక్యూటివ్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఇప్పుడు రోజు చేసే పనులు దైనందిక కార్యక్రమంలో కానీ మామూలు చేసే పనులు ఎప్పుడు అంతకుముందు నేర్చుకున్న పనులు చేయలేకపోవడం, వీళ్ళు వస్తువులు కరెక్ట్గా వాడలేకపోవడం, వీటన్నిటి వస్తాయి. కాకపోతే కొంతమందికి ఇప్పుడు ఇది రాకుండా ఉండడానికి మెయిన్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, బోత్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్, అలాగే బ్రెయిన్ యాక్టివిటీ. సో ఈవెన్ పెద్ద వయసు వచ్చాక కూడా రిటైర్ అయిపోయారని అనుకోకుండా బ్రెయిన్కి ఏదో ఒక పని చేస్తూ ఉంటే యాక్టివిటీ ఇంప్రూవ్ చేస్తే లైక్ బోర్డ్ గేమ్స్ అంటాం లైక్ చెస్ కానీ స్క్రాబుల్ కానీ ఈ వర్డ్ బిల్డింగ్ కానీ చేస్తూ ఉంటే మన మెదడు కూడా షార్ప్నెస్ ఇంప్రూవ్ అయ్యి ఇది రావడ అవకాశం తక్కువ చేయొచ్చు. అలాగే కొత్త ఏదైనా కొత్తది నేర్చుకోవడం లైక్ మ్యూజిక్ నేర్చుకోవడం లేకపోతే కొత్త ఇన్స్ట్రుమెంట్ వాయించడం నేర్చుకోవడం లేకపోతే ఏదైనా అలాగా లేకపోతే ట్రావెల్ ఏదైనా కొత్త ఫిజికల్ యాక్టివిటీ చేయడం ఎక్సర్సైజ్ చేయడం వీటిని కొంత తగ్గించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆల్జీమస్ డిమెన్షియాలో ఇనీషియల్ లో చేసి ఏదైనా చిన్న మందులు వాడి కొంత ట్రైనింగ్తో కొంత ప్రోగ్రెషన్ తగ్గించవచ్చు కానీ పూర్తిగా క్యూర్ చేయడానికి మన దగ్గర ప్రస్తుతానికి మందులు లేవు. అలాగే ఆల్జీమస్ డిమెన్షియాతో పాటు వాస్కులర్ డిమెన్షియా అంటాం, అంటే బ్లడ్లో మల్టిపుల్ స్ట్రోక్స్ బ్రెయిన్కి రావడం వల్ల కొంతమందికి వాస్కులర్ డిమెన్షియా అని అంటే ఈ పెద్ద వయసు ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ కారణం కనుక్కొని దాన్ని ట్రీట్ చేసి ప్రోగ్రెషన్ తగ్గించి మనం కొంతవరకు మేలు చేయొచ్చు. డాక్టర్ గారు, పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏమిటో వివరిస్తారా? సో ఇప్పటి వరకు మనం మాట్లాడిన వ్యాధులన్నీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ స్ట్రోక్ కానీ డిమెన్షియా కానీ ఫిట్స్ కానీ మెదడు యొక్క లక్షణాలు, మెదడు యొక్క వ్యాధులు. వేరే మెదడుతో పాటు నరాలు ఉంటాయి, పెరిఫెరల్ నర్వస్ అంటాం. కాళ్ళు చేతులకి వెళ్ళే నరాలని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్లో కూడా నరాలు వ్యాధులు 3 రకాలు ఉంటాయి. ఒకటి కండరాల జబ్బు అవ్వచ్చు, లేకపోతే న్యూరోమస్కులర్ జంక్షన్ జబ్బు అవ్వచ్చు, అలాగే పెరిఫెరల్ నర్వ్ జబ్బులు అవ్వచ్చు. పెరిఫెరల్ నర్వ్ జబ్బు అంటే యూజువల్గా కాళ్ళు చేతులు అంటే లాంగ్ నర్వ్స్, కాళ్ళు చేతులు టిప్స్లో తిమ్మిరిగా రావడం, లేకపోతే కాళ్ళు చేతులు బలం తగ్గడం, సో నడకలో మార్పులు రావడం, నడుస్తుంటే తూలుతున్నట్టు ఉండడం, ఇవన్నీ కూడా పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ యొక్క లక్షణాలు. కామన్గా పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ వల్ల వచ్చే వ్యాధిని మనం పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. అది మోటార్ న్యూరోపతి అవ్వచ్చు, సెన్సరీ అవ్వచ్చు. అంటే మోటార్ అంటే బలం తగ్గడం, సెన్సరీ అంటే తిమ్మిర్లు మంట రావడం లేకపోతే స్పర్శ తెలియకపోవడం. ఈ రెండు విధాలుగా కానీ రెండు కలిపి కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. ఇది ఎక్కువగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి వస్తుంది, ఇప్పుడు డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. సో షుగర్ని కంట్రోల్ చేసి షుగర్ని ట్రీట్ చేసి అర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం కొద్దిగా ఈ న్యూరోపతి రాకుండా చూడవచ్చు. కొంతమందికి లైక్ ఆల్కహాల్ వలన రావచ్చు, కొంతమందికి వైటమిన్స్ డెఫిషియన్సీ వలన రావచ్చు. సో ఈ న్యూరోపతి అన్నది ఎందుకు వస్తుందో ఐడెంటిఫై చేస్తే మనం ట్రీట్ చేయొచ్చు. అలాగే కొంతమందికి ఎక్యూట్గా ఈ ఇమ్యూనలాజికల్ ఇందాక చెప్పాను కదా కరోనా వైరస్తో కూడా ఈ జీబీ సిండ్రోమ్ అని సడన్గా కాళ్ళు చేతులు నీరసం వచ్చి బలం తగ్గి రావచ్చు, ఆర్ పెరాలసిస్ రావచ్చు. ఈ వీళ్ళకి కూడా జీబీ సిండ్రోమ్ అంటాం. ఒక్కోసారి వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత కానీ రేర్లీ, ఒక్కోసారి వ్యాక్సిన్ పడకపోవడం వల్ల కానీ చాలా తక్కువ మందిలో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ కుక్క కాటుకి వలన కానీ కుక్క కాటుకు వాడే వ్యాక్సిన్ వల్ల కొంతమందికి చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం ఉంది. ఇవి కూడా కాళ్ళు చేతులు వీక్నెస్తో ఎక్యూట్ వీక్నెస్తో ఎఫెక్ట్ అవుతాయి. సో ఇది వీటి పెరిఫెరల్ న్యూరోపతి కాజ్ ఐడెంటిఫై చేసి వాటి ట్రీట్ చేస్తే చాలా మటుకు మనం నయం చేయొచ్చు.
అలాగే కొంతమందికి న్యూరోపతి వచ్చిన వాళ్ళకి పెయిన్ ఉంటుంది, న్యూరోపతికి పెయిన్ అండి. కాళ్ళు చేతులు మంటలు ఎక్కువగా ఉండి పని మనకి రొటీన్ దైనందిక కార్యక్రమం మనకి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ న్యూరోపతిక్ పెయిన్ కూడా మనం కాజ్ ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తే చాలా మటుకు తగ్గించవచ్చు. అలాగే దీనికి న్యూరోపతిక్ పెయిన్కి స్పెసిఫిక్ మెడికేషన్స్ ఇప్పుడు ఉన్నాయి మాకు. ఆ మెడికేషన్స్ వలన కూడా మనం కొంత వ్యాధి తీవ్రత కానీ వ్యాధి తగ్గించవచ్చు. అలాగే ఇందాక చెప్పినట్టు పెరిఫరల్ న్యూరోపతి కాకుండా అదర్ పెరిఫరల్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యే ఒకటి న్యూరోమస్కులర్ జంక్షన్ అబ్నార్మాలిటీ. న్యూరోమస్కులర్ జంక్షన్ అంటే మజుల్ నర్వ్ యొక్క జంక్షన్ దగ్గర వచ్చే వ్యాధి. ఇది ఎక్కువగా ఏంటంటే కాళ్ళు నీరసంతో ఎఫెక్ట్ అవుతాయి. కొంతమందికి కళ్ళు రెప్పలు దిగడం, ఒకటి ఒక వస్తువు రెండు వస్తువుల కింద కనబడడం, కొంతమందికి మింగడంలో తేడా రావడం, అలాగే కాళ్ళు చేతులు నీరసం కింద కూర్చొని నిలబడలేకపోవడం, చేతులు పైకెత్తలేకపోవడం రావచ్చు. వీళ్ళకి మైస్థినిక్ వీక్నెస్ వాళ్ళకి ఫిటిగబిలిటీ ఉంటుంది, అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసాక నీరసం వచ్చి అంటే కొద్దిగా పని చేసాక నీరసం రావడం, లేకపోతే పొద్దున్న కంట రెస్ట్ తీసుకుంటే ఇంప్రూవ్ అవ్వడం ఉంటాయి. వీళ్ళకి మైస్థినిక్ గ్రేవిస్ అన్నది కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే మనం పూర్తిగా నయం చేయొచ్చు, లేకపోతే కంట్రోల్ చేయొచ్చు. కొంతమందికి మజిల్ డిజీజెస్ ఉంటాయి. మజిల్ డిజీజ్లో కూడా మీరు వినుంటారు చాలామంది, మస్కులర్ డిస్ట్రఫీ అని, కంజంక్టివల్ మయోపతి అని. ఈ మస్కులర్ డిస్ట్రఫీస్కి ఎక్కువగా జన్ సంబంధం వల్ల వస్తాయి. సో అంచేత దగ్గర సంబంధాలు చేసుకోకుండా ఉంటే ఈ మస్కులర్ డిస్ట్రఫీస్ అవి ప్రివెంట్ చేయొచ్చు. ఈ మస్కులర్ డిస్ట్రఫీ వల్ల ప్రొగ్రెసివ్ మజిల్ వీక్నెస్ అంటే కింద కూర్చొని లేవలేకపోవడం, చేతులు పైకెత్తలేకపోవడం వీటితో ప్రజెంట్ అవుతుంది. బట్ కొంతమంది మజిల్ ట్రీటబుల్ మజిల్ కండిషన్స్ ఉంటాయి, ఈ ఇన్ఫ్లమేటరీ మజిల్ డిజీజ్ అంటాం. వాటిలో ఈ కీళ్ళ నొప్పులతో పాటు కింద కూర్చొని లేవలేకపోవడం, అది కొంత రెండు మూడు నెలల్లో నీరసం రావడం జరగచ్చు, ఈ చేతుల బలం తగ్గడం, వీటిలో కూడా కొంత కారణం కనిపెట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు. రేర్లీ కొంతమందికి ఆమ్లాలు లైక్ ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, కాల్షియం ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, పొటాషియం ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ కండరాల జబ్బు రావచ్చు. సో ఈ కండరాల జబ్బులు ఐడెంటిఫై చేసి వాటిని ట్రీట్ చేస్తే చేయొచ్చు. జన్మ సంబంధమైన జబ్బులు చాలా వాటికి ఇంకా ట్రీట్మెంట్ లేదు, కానీ ప్రస్తుతానికి మనకి జన్మ సంబంధమైన జెనెటిక్ టెస్టింగ్ వల్ల టైప్ ఆఫ్ జెనెటిక్ డిజీజ్ మనకు తెలిస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఆల్రెడీ కొన్ని రకాల జన్మ సంబంధమైన కండరాల జబ్బులకి మీరు చూసుంటారు ఈ మధ్య, స్పైనల్ మస్కులర్ అట్రోఫీకి ఏదో కోటి రూపాయల మందు వచ్చిందని. అవి కొన్ని రకాల మందులు కొత్తగా వస్తున్నాయి, అవి మేబీ ఫ్యూచర్లో మనకి తక్కువ ఖరీదుకి కానీ ప్రభుత్వ సాయం వల్ల కానీ ట్రీట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే మనం దగ్గర సంబంధాలు చేసుకోకుండా ఉంటే ఈ జన్మ సంబంధమైన జబ్బులు మనం కండరాల జబ్బులను మనం ప్రివెంట్ చేయొచ్చు. డాక్టర్ గారు, తలనొప్పి ఎన్ని రకాలు, లక్షణాలు గురించి సవివరంగా తెలియజేస్తారా? హెడేక్ డిజార్డర్స్, ఇప్పుడు ఇందాక ఫిట్స్ గురించి చెప్పాము, ఈ ఫిట్స్ అన్నది ఒక సిమ్టమ్, అలాగే హెడేక్ కూడా ఒక సిమ్టమ్, అంటే ఒక వ్యాధి లక్షణం. అలాగే ఫీవర్ ఉంది, ఫీవర్ అంటే జ్వరం అనేక కారణాల వల్ల ఉంటాయి. అలాగే తలనొప్పి అన్నది కూడా అనేక కారణాలు ఉంటాయి. ఈ తలనొప్పికి మేము జనరల్గా ఏంటంటే ప్రైమరీ హెడేక్ అంటాం, అంటే వితౌట్ ప్రత్యేకమైన కారణం లేకుండా మనం టెస్టులు చేస్తే స్కానింగ్ అవి చేస్తే నార్మల్గా ఉంటాయి, వాటిని ప్రైమరీ హెడేక్స్ అంటాం. అలాగే కొంతమందికి సెకండరీ హెడేక్స్ అంటే బ్రెయిన్ యొక్క డిఫరెంట్ వ్యాధుల వల్ల రావచ్చు. ఈ సెకండరీ హెడేక్స్ అంటే చాలామంది మనం ఇప్పుడు చూస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్స్, సైనస్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, ENT ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, అలాగే ఈ స్కల్ బోన్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్కల్ బోన్ యొక్క వ్యాధులతో కానీ రావచ్చు, అలాగే బ్రెయిన్లో ఉన్న వ్యాధులు లైక్ బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల రావచ్చు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్కి రావచ్చు ఈ తలనొప్పి. అలా కాకుండా కొంతమందికి, చాలామందికి యాక్చువల్లీ హెడేక్ చాలా కామన్ సింప్టమ్. మేము చూసే ఓపీలో, కేజీహెచ్లో మేము కొత్త కేసు 200 మందిని చూస్తే ఇంచుమించులో 1/3 to 1/2 వ్యాధి, హాఫ్ చాలామందికి తలనొప్పి లక్షణాలతోనే వస్తారు. ఈ ప్రైమరీ హెడేక్స్లో కామన్గా మనకు వచ్చేవి మైగ్రేన్, అంటే ఒంటి పార్శ్వ నొప్పి అంటాం, ఈ ఒంటి పార్శ్వ నొప్పి ఒక్కోసారి కానీ మైగ్రేన్ హెడేక్ కానీ, కొంతమందిలో టెన్షన్ హెడేక్ అంటాం, కొంతమంది ఏంటంటే ట్రైజెమినల్ ఆటోనామిక్ వాస్కులర్ హెడేక్స్ అని, అది క్లస్టర్ హెడేక్ అని. సో ఈ ప్రైమరీ హెడేక్స్ కూడా డిఫరెంట్ రకాలు ఉన్నాయి. రకం ఐడెంటిఫై చేసి దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి క్యూర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇందులో కామన్గా వచ్చేవి మైగ్రేన్ అండ్ టెన్షన్ హెడేక్స్. ఈ మైగ్రేన్ అన్నది ఇంచుమించులో లేడీస్లో అయితే చాలా కామన్,
అంటే ప్రతి ఐదుగురు ఆరుగురులో ఒకరికి ఉండే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ 15 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వయసు వాళ్ళకి. అలాగే జెంట్స్లో అయితే 10 నుంచి 15 మందిలో ఒకరికి వచ్చే అవకాశం. ఈ మైగ్రేన్ హెడేక్ అన్న తీవ్రమైన తలనొప్పి వస్తుంది. యూజువల్గా ఒక సైడ్ వన్ సైడెడ్ హెడేక్ కానీ రెండు పక్కల కానీ రావచ్చు. ఒక్కోసారి కుడి పక్క రావచ్చు, ఒక్కోసారి ఎడం పక్క రావచ్చు. ఈ తలనొప్పి అన్నది తీవ్రంగా 4 నుంచి 72 గంటల్లో ఉండే అవకాశం ఉంది. ఈ తలనొప్పితో పాటు వాంతులు అవ్వచ్చు, కళ్ళు లైట్ కానీ సౌండ్ కానీ చూడలేకపోవచ్చు. సో ఈ చాలామంది ఏంటంటే ఈ మైగ్రేన్ హెడేక్ ఉన్నవాళ్ళు పని కూడా చేసుకోలేరు, అంత సివియర్గా ఉంటుంది. అందుచేత ఇది వన్ ఆఫ్ ద సివియర్ డిజేబులింగ్ డిజీజెస్. ఈవెన్ దో మనకి లక్షణాలు అంటే కాళ్ళు చేయ పారాలసిస్ కానీ ఏమి లేకపోయినా కూడా ఓన్లీ తలనొప్పి వల్ల మనకి పని చేయలేక డిజేబిలిటీ, సివియర్ డిజేబిలిటీ ఉంటుంది. అది చాలామందికి, కొంతమందికి 20 నెలలకి 3 సార్లు 4 సార్లు కూడా రావచ్చు. సో మన దైనందిక పని చేసుకోవడంలో కష్టం అవ్వచ్చు ఈ మైగ్రేన్ హెడేక్ వల్ల. ఈ హెడేక్ చాలా కొంతమందికి ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఫాస్టింగ్తో రావచ్చు, లేకపోతే 2 మంత్స్ సౌండ్తో రావచ్చు, లేకపోతే ఎక్కువ లైట్ ఏదైనా ఎక్కువ వెలుతురులతో రావచ్చు. కొంతమందికి పర్టికులర్ ఫుడ్ ఐటమ్స్ లైక్ చాక్లెట్ లైక్ చీజు వీటితో కూడా రావచ్చు. సో ఎందువల్ల ప్రిసిపిటేట్ అవుతుందని చూస్తే అది ప్రిసిపిటేషన్ అవాయిడ్ చేస్తే మనకి మైగ్రేన్ హెడేక్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. హెడేక్ కానీ ఎపిసోడ్స్ ఎక్కువ వస్తుంటే దానికి ఐడెంటిఫై చేసి వీ హ్యావ్ 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి అక్యూట్ అటాక్ని ఆపడం, అంటే తలనొప్పిని అబార్ట్ చేయడం. ఇంకోటి ఏంటంటే ప్రివెంట్ చేయడం, ఫర్దర్గా అటాక్స్ రాకుండా లేదా తీవ్రమైన హెడేక్ ఎపిసోడ్స్ రాకుండా చేయొచ్చు. కొంతమందిలో ఈ మైగ్రేన్లో కొంతమందికి ఆరా ఉంటుంది, మైగ్రేన్ విత్ ఆరా అంటాం. వీటిలో ఏంటంటే కొంతమందికి కళ్ళు మసక రావడం లేకపోతే కంటిలో చూపులో మార్పు వచ్చి అప్పుడు తలనొప్పి వస్తుంది. ఆర్ కొంతమందికి ఒక కాలు చేతి మీరకి తలనొప్పి రావడం. ఈ మైగ్రేన్ విత్ ఆరాలో ఒక పర్టికులర్ బ్రెయిన్ యొక్క అవయవం ఏ అవయవంలో నుంచి ఎఫెక్ట్ అవుద్దో ఎఫెక్ట్ అయ్యి లైక్ మాట తేడా వచ్చి తలనొప్పి రావడం. జనరల్గా ఎక్కువ విజువల్ ఆరా అంటాం, కంటిలో మసక వచ్చి కానీ కంటిలో చూపులో తేడా వచ్చి తలనొప్పి రావచ్చు. ఈ ఆరా అన్నది జనరల్గా ఫ్యూ మినిట్స్ ఉంటుంది, వేరే తలనొప్పి కొన్ని గంటలు ఉండే అవకాశం ఉంది. సో ఈ ఐడెంటిఫై చేస్తే వచ్చిన వెంటనే లక్షణం తెలుసుకుంటే వాటి మందులు కరెక్ట్ మందులు వాడి ఆ మందులతో మనం అబార్ట్ చేయొచ్చు. ప్రివెన్షన్కి మనకు ప్రత్యేకమైన మందులు ఉన్నాయి, ఆ మందులు వాడితే కూడా మనం ఫర్దర్గా ప్రివెంట్ చేయొచ్చు. అలాగే మనకేమైనా ఐడెంటిఫికేషన్ ప్రెసిపిటేటింగ్ ఈవెంట్స్ ఇందా చెప్పినట్టు 2 మంత్స్ లైట్ కానీ సౌండ్ కానీ ఫాస్టింగ్ కానీ దానివల్ల ప్రెసిపిటేట్ అయితే మనం అది ప్రివెంట్ అది అవాయిడ్ చేస్తే మనం ఫర్దర్గా అటాక్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయాలి. యాక్ట్ వాళ్ళకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ దీన్ని ఈ కార్యక్రమాన్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.